హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఉల్లిపాయ నిలువప చడ్ని చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇలాగ చిన్న ఉల్లిపాయలను మనము నిల్వప చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఒక స్పూను ఆవాలు, హాఫ్ స్పూను మెంతులు, ఒక చిటికెడు జీలకర్ర కూడా వేసుకునేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మెంతులు అనేది బాగా వేగాలండి. మెంతులు వేగకుంటే మనకు చేదు అనేది వస్తుంది. ఆవాలంటే చాలా త్వరగానే వేగుతాయి. ఇలాగ లో ఫ్లేమ్లోనే వేయించుకునేసి మనకు ఈ మెంతులు అనేది బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకునేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. నేను చిన్న ఉల్లిపాయలు ఒక కప్పు వరకు తీసుకున్నాను. వెల్లుల్లి కూడా ఒకటి తీసుకున్నానండి. ఒకటి పెద్దది తీసుకునేసి ఈ విధంగా మనం పీల్ ఆఫ్ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ఒక కప్పు ఆయిల్ అనేది వేసుకున్నాను. మనకు ఎప్పుడు కానీ నిల్వ పచ్చడి చేసేటప్పుడు వేరుశనగ నూనెతో చేస్తే చాలా బాగుంటుందండి. ఇలాగ ఒక కప్పు ఆయిల్ తీసుకునేసి వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఈ చిన్న ఉల్లిపాయలను వేసుకునేసి ఒక 2 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా వేయించుకునేసి ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. నేను ఈ విధంగా ఎందుకు చేస్తున్నానంటే మనము అప్పటికప్పుడు ఈ ఉల్లిపాయ నిలువ పచ్చడిని మనము వేసుకొని తినే విధంగా నేను చేస్తున్నాను. లేదంటే మనకు ఒక 2 డేస్ అయితే బాగా ఊరుతుందండి ఈ పచ్చడి. ఈ విధంగా మనము ఆయిల్లో అంతా కూడా మనం బాగా వేయించుకునేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకునేసి ఒక మిక్సింగ్ బౌల్కి తీసుకునేసి తర్వాత 4 స్పూన్లు కారము, 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నానండి. కారము ఒకవేళ ఎక్కువగా కావాలనుకుంటే 5 స్పూన్ల వరకు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఆవాలు, మెంతులు మనం కొద్దిగా జీలకర్ర తీసుకుని బాగా వేయించుకుని పౌడర్ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా వేసుకోవాలి. తర్వాత లెమన్ జ్యూసు 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. అంటే మీడియం సైజువి 2 లెమన్లు తీసుకునేసి దాని జ్యూస్ అనేది తీసుకున్నాను. ఇక్కడ చింతపండు అనేది యూజ్ చేయకుండా ఈ విధంగా లెమన్ జ్యూస్తో చేస్తున్నానండి. ఇలాగ మనము లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత ఆవాలు, మెంతులు పౌడర్ కూడా వేసుకునేసి మనం బాగా కలుపుకోవాలండి. అంటే చిన్న ఉల్లిపాయలకు వెల్లుల్లికి పట్టే విధంగా ఇవన్నీ కూడా మనం వేసిన కారము, తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ ఇవన్నీ కూడా పట్టే విధంగా కలుపుకునేసి పక్కన పెట్టేయాలి. తర్వాత మనం తాలింపు కోసము స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. మనము ఉల్లిపాయలు, వెల్లుల్లి వేయించుకున్నాం చూడండి, అదే ఆయిల్లో నేను తాలింపు అనేది పెడుతున్నాను. నిల్వ పచ్చడికి ఎప్పుడు కానీ ఆయిల్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. కానీ నేను కరెక్ట్గా 1 కప్పు వరకే తీసుకున్నాను. ఈ విధంగా ఆవాలు, జీలకర్ర, తర్వాత 2 మిరపకాయలు 1-2 వరకు తీసుకునేసి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మనము ఈ తాలింపు అంతా వేసినాం కదండి, దీంట్లోనే 1 హాఫ్ స్పూను పసుపు కూడా వేసుకునేసి బాగా చల్లారిన తర్వాత ఈ వెల్లుల్లి, ఉల్లిపాయలు పచ్చడి ఉంది చూడండి, దాంట్లో వేసేసుకోవాలి. చల్లగా కాకముందే మనము వేయకూడదు, చల్లారిన తర్వాతనే వేసుకునేసి ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకునేసి వేడివేడి అన్నంలో అప్పటికప్పుడు వేసుకొని తినొచ్చండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.